రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సీఎం కేసీఆర్ సంసిద్ధమవుతున్నారు. ఇంకా 10 నెలల టైం మాత్రమే ఉండడంతో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. సర్వేల ప్రతిపాదికన నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థుల బలబలాలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. సర్వే ఫలితాల ఆధారంగా ఎవరికి టికెట్ ఇవ్వాలని, ఎవరిని పక్కన పెట్టాలని కేసీఆర్ లెక్కలేసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. హ్యాట్రిక్ కొట్టాలి, ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలి. ఇప్పుడు ఇదే కేసీఆర్ ముందున్న లక్ష్యం. అందుకు వచ్చే ఎన్నికల్ని ఆషామాషీగా కాకుండా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అందుకు కీలకమైన ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే బీఫామ్ అని ప్రకటించిన ఎన్నికల నాటికి అభ్యర్థి గెలుపు అవకాశాలని బేరీజు వేసుకునే టికెట్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజాదరణ లేని అభ్యర్థిని, పనితీరు బాగాలేని క్యాండిడేట్ను పక్కన పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఎన్నికలకు టైం దగ్గర పడడంతో నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై సర్వేలు చేస్తున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటుగా టికెట్ ఆశిస్తున్న నేతలకు నియోజకవర్గాల్లో ఏ మేరకు ప్రజాదరణ ఉందో తెలుసుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపైన సర్వేలు నిర్వహించి వారికి ప్రజల్లో ఉన్న బలాలు బలహీనతలపై ఆరా తీస్తున్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా సర్వేలపైనే ఆధారపడి టికెట్ల కేటాయింపు జరుపుతున్నారు. సర్వే ఫలితాలను బట్టి పనితీరు బాగాలేని ఎమ్మెల్యేల్ని హెచ్చరించడం, సలహాలు సూచనలు చేస్తూ వస్తున్నారు. గతంలో వచ్చిన నివేదికలకు, తాజా సర్వేలకు నేతల పనితీరు ఏమైనా మెరుగుపడిందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వ నిఘా సంస్థలతో పాటుగా పలు ప్రైవేట్ ఏజెన్సీలతో సర్వేలు నిర్వహించి వాటి ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్ సభ్యుల పనితీరుపైన కేసీఆర్ నిఘా సంస్థల ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ సభ్యుల పనితీరు ఏ విధంగా ఉంది, ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ఏ మేరకు కృషి చేస్తున్నారు, వారికి ప్రజాబలం ఏ విధంగా ఉంది అనే దానిపై సర్వేలు నిర్వహిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 16 లోక్సభ స్థానాలు టార్గెట్గా పెట్టుకోగా కేవలం 9 లోక్సభ స్థానాలకే పరిమితమైంది. దీంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లోనైనా లక్ష్యాన్ని సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. వారి పనితీరు ఆధారంగానే టికెట్లు ఇచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో వరుసగా మూడోసారి సీఎం పీఠం ఎక్కడం ద్వారా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తూ కింది స్థాయిలో పరిస్థితుల్ని తెలుసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు.